మీకు ఏమున్నాయి అన్న దాని గురించి శాస్త్రానికి పట్టింపు ఉండదు, కానీ కొన్ని ఉండాలి అని శాస్త్రం చెప్తుంది. అన్నిటికన్నా ప్రధానమైంది ఏది అంటే ఊర్ధ్వలోక ప్రవేశాన్ని ఇవ్వరు, రెండు పితృదేవతల్ని కూడా కిందకి దింపేస్తారు. రెండు కారణాలకి, ఒకటి కొడుకుకి పెళ్ళి అవ్వకపోతే, పెళ్ళి కాని కొడుకు ఉండిపోయినటువంటి తండ్రి ఎవరుంటాడో ఆ తండ్రి తాత వీళ్ళందరికీ కూడా ఊర్ధ్వలోకం ఇవ్వరు సరికదా, తిప్పి కట్టేస్తారు చెట్లకి, తిప్పి కట్టి ఎలుకలు గడ్డి కొరుకుతాయి. మహాభారతంలో చూపిస్తారు ఆ ప్రకరణం, మీరు వినే ఉంటారు, ఆదిప్రభావం వచ్చింది టీవీలో. అది వాడి శరీరం పడిపోయింది అనుకోండి, ఇంకా కొడుకుది పడిపోగానే వాళ్ళు అధోముఖంగా కింద పడిపోతారు, అప్పటి వరకు తిప్పి కట్టేస్తారు. పెళ్ళి కూడా చేసుకొని అయోగ్యుడైన కొడుకుని కన్నావు, అందుకే తిప్పి కట్టామని చెప్తారు. కొడుకుకి సంతానమే కలగలేదనుకోండి, అసలు కొడుకు పుట్టాలి అథవా కూతురు ఉండాలి, ఎందుకంటే దౌహిత్రుడు వస్తాడు కాబట్టి. సంతానం కలగలేదనుకోండి, ఇంక అంతకన్నా పాపం ఇంకోటి లేదు. నేను శాస్త్రం చెప్తున్నాను అంతే, నేను ఎవరి గురించి మాట్లాడటం లేదు అని మీరు బాగా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకో తెలుసా, ఇక్కడ కూర్చుని ఈ కోణంలోకి ఎవరైనా వస్తారేమో అని నేను విడిచిపెట్టి మాట్లాడడం నాకు కుదరదు. శాస్త్రం చెప్పేటప్పుడు శాస్త్రాన్ని చెప్పగలను, కానీ శాస్త్రం చెప్పేటప్పుడు మొహమాటాలకపోయి నేనేం మాట్లాడగలను? నేను శాస్త్రం మాట్లాడుతున్నాను తప్ప ఎవరి మనసుని కష్టపెట్టడం కూడా నా యొక్క లక్ష్యము కానీ కాదు. ఒకవేళ నా మనసు నా మాట చేత ఎవరి మనసైనా కష్టపడితే ఉత్తర క్షణం నేను క్షమార్పణ అడుగుతున్నాను. నేను శాస్త్రం ఒక్కటే మాట్లాడుతున్నాను అంతే. కాబట్టి బిడ్డలు లేకపోతే ఊర్ధ్వలోకములకు రానివ్వరు. మృకండు మహర్షి అంతటి వాడిని రానివ్వలేదు. అపత్యం బడ్గా అన్నారు శివ మహాపురాణంలో, నీకు సంతానం లేదయా, నువ్వు రావడానికి వీలు లేదని తెలిపేసేసారు. అసలు నిక్కచ్చిగా మాట్లాడితే అన్నం తినరు ఆ ఇంట్లోకి వెళ్ళి, వెళ్ళి ఆ ఇంట్లో భోజనాన్ని పరిశీచనం చెయ్యరు, ఎందుకంటే పెద్ద దోషం ఉంది ఇంట్లో అని గుర్తు, అపత్య దోషం నడిచింది అని. నేను కనీసంలో దత్తత, అందుకని తండ్రి అనిపించుకోవడానికి. అందుకే మళ్ళీ బోల్ 8 రకాల సంతానాన్ని శాస్త్రం సూచిస్తుంది. కనుక కొడుకు పుట్టాలి అథవా కూతురు పుట్టాలి. ఈ ఇద్దరూ పుట్టాలి అంటే కామము ధర్మంతో ముడియ్యాలి, ధర్మంతో కామం ముడివేసి ధర్మపత్నిని స్వీకరించాలి, అగ్నిసాక్షిగా స్వీకరించి ఆమె వలన సంతానమును కనాలి. ఇది ఈశ్వరానుగ్రహం చేత కలుగుతుంది అని. ఒకడికి సంతానము లేదు అంటే ఖచ్చితంగా ఇప్పుడు గత జన్మలలో పాపమే ప్రతిబంధకంగా వచ్చి నిలబడిందని గుర్తు, ఇప్పుడు ఇది తొలగాలి. సంతానము కలగకపోవడానికి రెండు కారణాలు, ఒకటి దేవతానుగ్రహం లేకపోవడం, రెండు పితృదేవతలు కోపాన్ని చెందడం. వాళ్ళు బాధ చెందడానికి ఏ కారణం ఇంట్లో ఉందో ఆ కారణం చేతకి సంతానాన్ని ఇవ్వరు. సంతానాన్ని ఇచ్చే ముందు పితృదేవతల్ని సంప్రదించాలి అని మీరు రామాయణంలో వింటారు, రామాయణంలో గౌతమ మహర్షి ఆఖ్యానంలో కనపడుతుంది వ్యాఖ్యానంలో. కాబట్టి అలా సంతానం లేకుండా ఉండిపోతే అతనికి పితృరుణం తీరదు. అందుకే కొడుకు పుట్టగానే సచైల స్నానం చేస్తాడు తండ్రి, బట్టలతోటే వెళ్ళి నీటిలో దూకుతారు, దూకితే అంటే రాళ్ళు ఉన్నాయేమో చూసుకుని దూకాలి, దూకితే ఆ నీరు పైకి లేస్తుంది. అయితే పితృదేవతలు పైనుంచి చూసి నువ్వు సింహాసనాన్ని ఆరాధించడానికి కొడుకుని కన్నావు, కాబట్టి నిన్ను విడుదల చేస్తున్నాను పితృరుణం నుంచి అంటారు. అలా పితృరుణాన్ని తీర్చుకోవాలి, అందుకోసమే పరదేవత కామాన్ని ఇచ్చింది. కామము లేకపోతే వాడు పితృరుణం నుండి విముక్తుడు కాడు. అందుకు కామాన్ని ఇచ్చింది తప్ప ఆ కామాన్ని పట్టుకుని భ్రష్టుడైపోతే మళ్ళీ అమ్మవారికే చెప్పాలమ్మా పాడైపోతున్నాను ఏం చేయమంటామని, అమ్మవారే మళ్ళీ శరణాగతి చేస్తే రక్షిస్తుంది, అది ఈశ్వర కామంగా మారుస్తుంది. కాబట్టి ఇప్పుడు పురంధరుడికి సంతానం లేదు, ఇది ఆయన బాధ. సంతానం లేకపోతే ఇప్పుడు దైవానుగ్రహం కలిసి వస్తే తన పాపం పోవాలిగా, పోయి కొడుకు పుట్టాలిగా, పుట్టలేదుగా, వృద్ధుడైపోయాడు. అయినా ఈశ్వరుని యందు తనకున్నటువంటి నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. ఈశ్వరుడు తలుచుకుంటే కొడుకు లేకపోయినా ఉద్ధరిస్తాడు నన్ను, కాబట్టి నేను ఈశ్వరుడి పాదములు విడిచిపెట్టను, ఇది దృఢవ్రత అన్న మాటకు అర్థం. కాబట్టి పురా పురంధరో నామ సోమయాజి దృఢవ్రత చూశాడు పరమేశ్వరుడు. ఈశ్వరుడు బాగా ప్రసన్నుడయ్యేది ఎప్పుడో తెలుసా అండి, అసలు ఏది పొందాలో అది పొందకపోయినా ఆయన పాదములు విడిచిపెట్టని వాడిని చూసి ఆయన ఎక్కువ కరిగిపోతాడు. మీరు చూడండి, కూతురు నాన్నగారండి నాన్నగారండి హెల్మెట్ మర్చిపోయారు అని పట్టుకొచ్చి ఇచ్చింది అనుకోండి, చాలా మంచిదమ్మా అని తీసుకుని తల మీద పెట్టుకుని వెళ్ళిపోతారు తండ్రి. తండ్రి ఆఫీస్కి వెళుతూ ఉంటే పెన్ను కనపడలేదు, ఎప్పుడు పెన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటాను తీసేస్తావు, నువ్వే తీసేసి ఉంటావు నా పెన్ను
అని కూతురు రెండు లంపకాయలు కొట్టాడు. రెండు లంపకాయలు కొట్టి పరుసు తీసుకుని లోపల పెట్టుకుని, ఆ నిన్న పుస్తకంలో చదువుతూ చదువుతూ పెన్ను పెట్టానని గుర్తొచ్చి గబుక్కుని ఇలా తీసా పెన్ను జేబులో పెట్టుకుని, అయ్యో పాపం పిల్లని తిట్టేశాని ఏడుస్తూ కూర్చుంది అని పెన్ను దొరికిందని ఇంతోటి పెద్దరికం అడ్డొచ్చి చెప్పక వెళ్ళిపోయాడు. ఇప్పుడు పిల్ల ఏడుస్తున్నది వెక్కుతూ పరిగెత్తుకొచ్చి, నాన్నగారండి నాన్నగారండి హెల్మెట్ మర్చిపోయారని హెల్మెట్ పట్టుకొచ్చి ఇచ్చింది అనుకోండి, తండ్రి కుపితుడైపోతాడు. పెన్ను కనపడలేదని కొట్టాను పిల్లని, పెన్ను నా దగ్గరే ఉంది పుస్తకంలో పెట్టి వదిలేశాను, అయినా నా హెల్మెట్ మర్చిపోయానని పిచ్చి తల్లి పరిగెత్తుకుంటూ హెల్మెట్ పట్టుకొచ్చిందని ఇప్పుడు నిన్న పెట్టుకున్నట్టు తలకి పెట్టుకుని వెళ్ళిపోడు. దాన్ని మోటార్ సైకిల్ మీద పెట్టి పిల్లని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని, నానా నీకు సాయంకాలం కాజాలు తెస్తానే బాగా చదువుకో అమ్మా, నువ్వు తీలేది లేపాను దొరికిందిలే అని ఎంతో సిగ్గుపడిపోయి బాధపడుతూ హెల్మెట్ పెట్టుకుని వెళ్ళిపోతాడు. నిన్న హెల్మెట్ పెట్టుకోవడానికి ఇవాళ హెల్మెట్ పెట్టుకోవడానికి ఎంత తేడా ఉంది? తను శిక్షించినటువంటి పిల్ల తన కోసమే పరిగెత్తుకొస్తే ప్రేమతో, ఒక తండ్రే తట్టుకోలేకపోతే లోకములను కన్న తండ్రి ఆయన ఎలా తట్టుకుంటాడండి? ఆయన బాధపడిపోడు, అయ్యో వీడిని నేను ఎలాగరా వదలడం, కాబట్టి పాపక్షయం చేస్తాడు. అది భక్తి. కానీ అదంత తేలిక కాదు. అంత పండాలంటే భక్తి ఎంతో అధ్యవసాయం ఉండాలి బుద్ధిలో. కాబట్టి అలా సోమయాజీ దృఢవ్రత, సంతానం కలగకపోయినా ఈశ్వరుడి పాదాలు పట్టుకున్నాడు. దీని వలన దైవేన పూర్వపుణ్యేన వృద్ధస్యాస్య సుతోభవత్. దైవము వలన పూర్వపుణ్యము వలన. మరి పూర్వం ఎందుకు పనికిరాలా ఈ పుణ్యం? అంటే ఈశ్వరుడు అనుగ్రహించాలంటే ఏం చేస్తాడంటే ఏదో కారణం వెతుకుతాడు. అబ్బే ఇదిగోనండి ఈ పైన ఒకటి చేశాడు అందులో ఇవ్వాలండి తప్పదు అని ఓ కారణం ఒకటి వెతికి ఆ కారణం చూపిస్తాడు. అందుకే గడుసుతనంగా ధూర్జటి కళహస్తీశ్వర శతకం చేస్తూ, శ్రీశైలే శుభజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభ కల్వబోధన మహాకాళేషు పూజింతునో నా శీలం మణువైన మేరు మణుచును రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహాసములచే శ్రీకాళహస్తీశ్వర. అంటే నేను శ్రీశైలం వెళ్ళలేదు, కాశీ వెళ్ళలేదు, కంచి వెళ్ళలేదు, నేనేమీ వెళ్ళలేదు, మరి నీ పుణ్యం ఏమిటంటావేమో, నేనేమీ వెళ్ళలేదని చెప్పేశాను. ఏమీ వెళ్ళలేదని ఎంత నిజాయితీగా చెప్పావురా అని ఈ ఒక్క పుణ్యాన్ని అడ్డుపెట్టి నాకు ఎంత ఉపకారమైనా నువ్వు చేసేలేవా అన్నాడు. ఇప్పుడు లెక్కల టీచరే అమ్మ, లెక్కలు తప్పినవాడే కొడుకు, ఎంత సౌకర్యం. పిలిచి ఏమిటా బుద్ధిహీనుడా, 5 3 8 5 3 8 బాగుంది, 8లో 3 తీస్తే 3 5 3 8 అయితే 8లో 3 తీస్తే 5 అవుతరా అని ఒక్క లంపకాయ కొట్టి లెక్కల మాస్టర్ అబ్బాయిని పేరు కూడా సిగ్గుచేటు రబ్బర్ పట్రా చెరిపించేసా ఇది ఇచ్చి ప్యాస్ చేయించేసా. అలా చేశారని నేను అంటలేదు. లెక్కల మాస్టర్ అబ్బాయి లెక్కలు ప్యాస్ అయిపోవడం ఎంత తేలికో, ఈశ్వరానుగ్రహం పొందినవాడు ఈశ్వరుడి దగ్గర కోరిక తీర్చుకోవడం అంత తేలిక. ఇప్పుడు ఏదో పుణ్యాన్ని అడ్డుపెట్టాడు కొడుకు అయినందుకు ప్యాస్ అయిపోయినట్టే పుణ్యాన్ని అడ్డుపెట్టి ఏదో పుణ్యం, పాపం ఎంత చూడండి ఎంత నమ్మకంతో ఉన్నాడండి, అందుకు ఇచ్చేస్తున్నాను కొడుకుని, కొడుకుని ఇచ్చేశాడు. ఇప్పుడు ఆయన వరకు ఆయన తరించిపోయాడు, మంచి కొడుకు పుట్టాడు, మాధవుడు అని పేరు పెట్టుకున్నాడు. మాధవుడు అంటే లక్ష్మీదేవి యొక్క భర్త, మా అంటే లక్ష్మి, ధవా అంటే విభుడు భర్త అని మాధవ. ఎంతో సంతోషంగా ఉంది, చక్కగా పిల్లాడికి వేదం చెప్పించాడు, త్రికాల సంధ్యావందనం చేస్తున్నాడు, అగ్నిశిఖ ఎలా ఉంటుందో అటువంటి నడవడి, చక్కటి జీవితం, ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఆయనకి ఒక మంచి ఉత్తమురాలైనటువంటి కన్యని తీసుకొచ్చాడు, వివాహం చేశాడు, ఇద్దరూ ఎంతో సంతోషంగా కాలక్షేపం చేస్తున్నారు. తండ్రి గారు ఎంతో సంతోషిస్తున్నాడు, కొడుకు కోడలు ఇంకా నా జీవితానికి ఇంతకన్నా ఏం కావాలని సంతోషంగా ఉన్నాడు. కొడుకు యవ్వనంలో ఉండి కూడా బహుధర్మాత్ముడు, శాస్త్రములకు కట్టుబడినవాడు. కలియుగం వచ్చింది. ఇప్పుడు కలిపురుషుడి గొప్పతనం ఎప్పుడండి? ఇలా బాణం వేసేటప్పటికి పడిపోయేవాడిని గెలిచాడు అనుకోండి కలిపురుషుడు, ఆయనకి అది పెద్ద గొప్పగా ఎందుకు ఉంటుంది? ఎవరిని పడగొడితే కలిపురుషుడికి గొప్పగా ఉంటుందంటే, ఎప్పుడూ భగవంతుడి పాదములను మాత్రమే పట్టుకుని శాస్త్రాన్ని పట్టుకుని అలాగే బతుకుతానన్న వాణ్ణి కలిపురుషుడు పడగొట్టేశాడు అనుకోండి, అప్పుడు ఆయనకి సంతోషం కదూ. అందుకని కలిపురుషుడి యొక్క లక్ష్యం ఎప్పుడు ఎవరై ఉంటారు? ఎవరు ఎక్కువగా శాస్త్రాన్ని పట్టుకుని జీవించాలన్న తాపత్రయం ఎంతో ఉంటాడో వాణ్ణి పడగొట్టడం మీదే కలిపురుషుడి యొక్క జయం ఉంటుంది. అలాంటి వాడు పడిపోయాడు అనుకోండి ఎలా పడిపోతాడో తెలుసా?
ఇక మామూలుగా పడడం. ఎందుకంటే రెండో మెట్టు మీద ఉన్నవాడు పడిపోయాడు అనుకోండి, మహా అయితే కాళ్ళు లేపెడుతుంది. నూరో మెట్టు మీద ఉన్నవాడు పడిపోయాడు అనుకోండి, ఒకటో మెట్టు దాకా దొల్లుకుంటూ వచ్చేస్తే ఖచ్చితంగా కాళ్ళు చేతులు విరిగిపోతాయి. ఎంత పైనున్నాడో జారితే అంత ప్రమాదం, ఎంత కింద ఉన్నాడో వాడు జారినా మళ్ళీ జీవితంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసింది ఎక్కడ అంటే ఉంచుకోవడంలోనే జాగ్రత్త పడాలి. తాను ఏ స్థితిని పొందాడో ఆ స్థితి నుండి భ్రంశము కాకుండా నిలబడడానికి ఉపాసన నడుస్తూనే ఉండాలి. ఎక్కడైనా పరాకు పడ్డాడో పడిపోయాడు. అందుకోసం కలిపురుషుడు 1000 కళ్ళతో చూస్తుంటాడు ఎలా పడకూడదామని. కాబట్టి ఇప్పుడు మాధవుడు పడిపోవాలి. పడిపోకపోతే కలియుగంలో ఇలాంటి వాళ్ళు నిలబడిపోయారనుకోండి తన ఉద్ధతి ఎక్కడ నిలబడుతుంది? కాబట్టి ఆయన ఎదురు చూస్తున్నాడు ఎలా పడగొట్టాలని. అకస్మాత్తుగా ఒకనాటి మధ్యాహ్నం వేళ ఆయనకి కామప్రచోదనం అయింది. భార్య దగ్గరికి వెళ్ళి నేను నీతో శరీర సౌఖ్యాన్ని కోరుకుంటున్నాను అన్నాడు. ఆవిడంది, తత్రాపి దివసక్రీడా అయుక్తం మునయోవిదు నికేతనే పితామాత అగ్నిహోత్రంచ దేవరాట్. ఏమయ్యా ఇన్ని శాస్త్రాలు చదువుకున్నావు, అసలు ఇలాంటి మాట నచ్చా? తత్రాపి దివసక్రీడ, సూర్యభగవానుడు ఉదయం నుంచి సూర్యభగవానుడు యొక్క అస్తమయమైపోయేంత వరకు మనుష్య జాతికి స్త్రీ సంపర్క నిషేధం. ఉగ్రమైనటువంటి లక్షణములున్న పిల్లలు పుడతారు, అది పశుభోగం. సూర్యాస్తమయం తర్వాతనే భోగకాలం. కాబట్టి నువ్వు అడగచ్చా మధ్యాహ్నం వేళ ఇటువంటి మాటలు? తప్పు కదా. పైగా నికేతనే పితామాత, ఇంట్లో దేవతాస్వరూపాలు అమ్మా నాన్నగారు ఉన్నారు, అత్తగారు మామగారు, అగ్నిహోత్రంచ అగ్నిహోత్రుడున్నాడు, దేవరాట్ ఈశ్వరుడున్నాడు. నాలాంటి వాడికైతే అలా అనుకోను, పూజామందిరంలో ఉన్నటువంటి ఈశ్వరుడు నేను అగరత్తులు తిప్పడానికి ఈశ్వరుడు. ఈశ్వరుడు ఉన్నాడు అన్నది నిజమైతే ఈశ్వరుడున్నాడన్న భావన కూడా అంత సత్యంగానూ ఉండాలి. ఒకప్పుడు కాకినాడ పట్టణంలో నాకు బాగా సన్నిహితుడైన వ్యక్తి, నేను అలా పెడుతుంటే కనపడి ఏం లేదు గురుగారు నన్ను బావగారు అని కూడా అంటుంటాడు అప్పుడప్పుడు, మంచి సఖ్యం ఉన్నవాడు. బట్టలు కొంటున్నాను పండక్కి రండి అన్నాడు. నేను వెళ్ళాను అలా బట్టల కొట్లో. ఆయన ఓ పంచెల చాపు చీర కొన్నాడు. నేను తెల్లబోయాను. ఈ పంచెల చాపు చీర ఎవరికి అన్నాను. ఇంట్లో ఈశ్వరుడు ఉన్నాడు అమ్మ ఉంది కదండి, పార్వతీ పరమేశ్వరులకు ముందు పెద్దవాళ్ళు కదా, వాళ్ళకి బట్టలు కొని నేను కొనుక్కుంటాను అన్నాడు. నేను తెల్లబోయాను. నేను ఇప్పుడు అలా కొనలేదు, నేను యథార్థంగా చెప్తున్నాను. నేను పండగకి అని పార్వతీ పరమేశ్వరులకు బట్టలు కొని తర్వాత నాకు బట్టలు కొనుక్కున్నది లేదు. ఆ తర్వాత నుంచే నేను అలా కొనుక్కోవడం నేర్చుకున్నాను. అంటే అతనికి ఉన్నాడు, పార్వతీ పరమేశ్వరులు ఇంట్లో ఉన్నారు, ఉన్నారని నమ్మాడు. ఎవరు నమ్మాడో వాడికి ఉన్నాడు. ఎవడికి అది కాశీ నుంచి తెచ్చుకున్న విగ్రహమో వాడికి అది విగ్రహమే, అది ఈశ్వరుడు కాడు. పండక్కి కూడా ఇంట్లో పార్వతీ పరమేశ్వరులు ఉండిపోయారనుకున్నాడే, వాడికి నిజంగా దేవుడు ఉన్నాడు. అగ్నిహోత్రంచ దేవరాట్, పరమేశ్వరుడు ఉన్నాడయా పూజామందిరంలో, సింహాసనాన్ని అర్చన చేస్తున్నావు రోజును. ఈశ్వరుడు ఉన్నాడు, అగ్నిహోత్రం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు. ఇంతమంది ఉండగా పగటి వేళ భార్యతో సంగమ సుఖమా? అడగడానికి సిగ్గులేదు, తప్పు కదూ, శాస్త్రవిరుద్ధం కదూ, ఇలా ఎలా అడుగుతున్నావు అన్నాడు. ఆయన అన్నాడు, ఈ శాస్త్రం నీకన్నా ఎక్కువ నేను చదువుకున్నాను, నాకు నీ పొందు సుఖం కావాలనిపించింది. మంకుతనం కోపం శేషేన పూరయేత్. పాడైపోయేవాడి మొట్టమొదటి లక్షణం ఏమిటంటే కోపంతో శేషాన్ని పూరించడం. కాబట్టి నీవు నా కోరిక తీర్చవలసినది. ఆవిడంది, మహాపాపకార్యం, కాబట్టి ఒక పని చేస్తాను, నేను నీళ్లు తేవాలన్న వంకతో నదీ తీరానికి వెడతాను, నాకన్నా ముందే మీరు దర్భలు తేవాలి అన్న మిషతో మీరు వెళ్ళండి, నీకు కలిగినటువంటి సంకల్పాన్ని అక్కడ నెరవేర్చుకుందురు కానీ. సరే, ఆయన ముందు వెళ్ళిపోయి ఒక చెట్ల గుబురు ఎందు నించున్నాడు. ఈ తల్లి బిందె పట్టుకుని వస్తోంది. అకస్మాత్తుగా ఈయన దృష్టి ఒకసారి కలిపురుషుడి యొక్క ఉద్ధతితో కూడిన దృష్టి ప్రసారం జరగాలే కానీ ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోతాడో మీరు చెప్పలేరిక. నాచుతో కూడిన పై మెట్టు మీద కాలేసి జారిపోయిన వాడు నేను 57వ మెట్టు మీద ఆగుతానంటే ఇక తన చేతిలో లేదు, ఎంత కిందో అక్కడ వరకు పడిపోవలసింది. అందుకే నమస్కారం చేసేటప్పుడు ప్రణిపాతము అని పడతారు. ప్రణిపాతము అంటే నేల మీద స్వర్ణదండం పడిపోయినట్టుగా పడిపోతారు. ఎందుకు పడిపోతారో తెలుసా?
నిలబడిన వారు మీరు. ఎంత కింద పడాలో ఇంక కింద పడడానికి ఇంకొక అవకాశం లేదో అంత కింద పడిపోయిన వాడిని నేను. నేను నిజాయితీగా ఒప్పుకుని పడిపోయాను. నిలబడిన వారు మీరు కాబట్టి పైకెత్తవలసిన కర్తవ్యం మీది. ఎవడు నిలబడి ఆ నమస్కారం పుచ్చుకున్నాడో వాడు వంగి భుజములు పట్టుకుని పైకెత్తాలి. అంటే నిన్ను ఎత్తే పూచి నాది అని పైకెత్తుకోవాలి. అందుకే ఎవడు నమస్కారం చేశాడో వాడు ధన్యుడు. ఎవడు పుచ్చుకున్నాడో వాడికి కర్తవ్యం ఉంటుంది. వాడు ఈశ్వరుణ్ణి ప్రార్థించాలి, ఈయన అనుగ్రహించండి అని. కాబట్టి ఇప్పుడు ఒకసారి పడిపోవడం మొదలైపోయింది కలిపురుషుని యొక్క ఉద్ధతి. అందులో కలియుగం అలా ఇలా ఉంటుందా ఇహ. అతని దృష్టి అకస్మాత్తుగా దూరంగా ఓ చెట్టు కింద తెల్లటి చీర కట్టుకుని నల్లటి బొగ్గులో ఉన్నటువంటి ఒక స్త్రీ మీదకి వెళ్ళింది. ఆమె చెట్టుకి ఒక కాలు తాటించి ఒక కాలుతో నేల మీద గీస్తోంది. ఆయన దృష్టి ఆవిడ మీదకి వెళ్ళడం చేత ఏమో అన్నాను కానీ నిజమే నువ్వు చెప్పింది దోషభూయిష్టం కదూ ఒకటి వేళ తప్పు, ఇంటికి వెళ్ళిపోవాలి. ఆమె దూరంగా ఇంటికి వెళ్ళిపోయింది అన్న విషయాన్ని నిర్ధారించుకుని ఈమె దగ్గరికి వెళ్ళాడు. ఈమె హడిలిపోయింది. అది విచిత్రం, అది కలియుగం అంటే. హడిలిపోయి కుంతల, కుంతల అంటే తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు అని రాశారు పురాణంలో. ఆమె ముంగురులు నుదుటి మీద పడతాయి కాబట్టి ఆమెకి కుంతల అని పేరు. ఆమె అంది, ఏమయ్యా బ్రాహ్మణుడివి అంత తమకంతో చూస్తున్నావు, నీకు కానీ నా ఎందుకు ఆమె ప్రచోదనం కలిగిందా? నేనెవరో తెలుసా? అత్యంత నీచాతి నీచమైన జీవితాన్ని గడుపుతాను. ఈ కాళ్ళు కాయలు దానికో తెలుసా? ఎప్పుడూ జారగృహానికి తిరుగుతూ ఉంటాను. ఈ చేతులతో ఎన్ని ఆవులు చంపేశానో తెలుసా? కత్తి పట్టి ఎన్ని గోవులు వధించాను. గోవుల తోలు తీసి మాంసాన్ని వండుకుని తిన్నాను. నిరంతర సురాపానం చేస్తాను. దాని చేత నా కడుపు నిండా గోమాంసము కళ్ళుతో నిండిపోయి ఈ సప్తధాతువులు ఏర్పడ్డాయి. నీవు అత్యంత పవిత్రమైన వైదిక సంస్కారములు పొందినవాడివి. చౌలము నుండి, అన్నప్రాశన నుండి, నామకరణము నుండి, ఉపనయనము నుండి, వేదాభ్యాసము నుండి అన్ని సంస్కారములు పొంది వివాహమైన వాడివి. ధర్మపత్ని యందు మనసు ఉండవలసిన వాడివి. బ్రాహ్మణుడివి. సమాజానికి మార్గదర్శకంగా నిలబడవలసిన వాడివి. చదువుకున్న శాస్త్రాన్ని అమలు చేయవలసిన వాడివి. నువ్వు ఇంత నీచమైన పనికి ఒడిగెడతావా? నీకు సిగ్గుగా లేదు? పైగా పరస్త్రీ సంగదోషేణ బహవో మరణంగతాహ. గతంలో పరస్త్రీలను కాంక్షించినటువంటి వాళ్ళు ఎందరో మృత్యువునకు వశమయ్యారు. నీవు కూడా ఆ దారిలో వెడదామనుకున్నావా? ఏమి తొలగిపో అన్నాడు. ఆయన అన్నాడు, పిచ్చిదానా, నీకంతే తెలుసు. నేను ఒక మాట చెప్తాను విను. లవణోదకేన జాతాని నా రత్నాన్ని వివిధాని చ. ఉప్పు సముద్రపు నీళ్లలో రత్నాలు పుడతాయి. ఉప్పు సముద్రపు నీళ్లలో పుట్టాయని దొరికిన రత్నాన్ని వీధిలో పారేస్తారా? ఉప్పు సముద్రంలో పుట్టిన రత్నం రత్నమే. అందుకే పోతన గారు ఒక మాట అంటారు, జ్ఞాన కలునిలోని శారదయువులే. తెలియనివాడు కానీ పాడైపోయాడు అనుకోండి, మీరు మాట్లాడి చెప్పచ్చు. తెలుసున్నవాడు అన్ని శాస్త్రములు చదువుకుని విశేష ప్రజ్ఞ ఉన్నవాడు కానీ పాడయ్యాడా? వాడంత ప్రమాదకరమైన వ్యక్తి సమాజంలో వేరొకడు ఉండడు. ఎందుకని అంటే మీరు వాడికి నచ్చ చెప్పలేరు. వాడు శాస్త్రాన్ని తిప్పేస్తాడు ఎలా కావాలంటే అలా. వాడికి సరస్వతీ కటాక్షం ఉంది. వాడు ఎలా పాడయ్యాడో పాడైందే ఖచ్చితమని సమర్థిస్తాడు. శారద కలునిలోకి ప్రవేశించిందా? అత్యంత ప్రమాదకరం. అందుకే శంకరాచార్యులు వారు అవతార పరిసమాప్తి చేస్తూ చెప్తారు, ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసింది ఏమిటో తెలుసా? వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అంటూ ఆయన ఒక మాట చెప్తారు, ఎప్పుడూ కూడా దుస్తర్కాస్తు విరమ్యతాం. నీకు మాట్లాడగలిగిన శక్తి ఉంది కదా అని శాస్త్రమునకు వ్యతిరేకమైన మాటని సమర్థిస్తూ మాట్లాడే ప్రయత్నము చెయ్యవద్దు. శాస్త్రమును మాత్రమే సమర్థించి మాట్లాడు అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు శాస్త్రాన్ని తిప్పి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఉప్పు సముద్రంలో దొరికితే రత్నం రత్నం కదా, నువ్వు ఎక్కడ పుడితే ఎవరికి కావాలి, ఎలా పెరిగితే ఎవరికి కావాలి, ఇటువంటి దాని అయితే ఎవరికి కావాలి, నువ్వు రత్న అని నా దృష్టిలో. కాబట్టి నీకన్నా గొప్పది నాకెక్కడ దొరుకుతుంది? కాబట్టి నిన్నే నీ పొందు పొందుతానన్నాడు. ఆవిడంది, ఇప్పటికైనా మారతాడేమోనని త్వజయజ్ఞోపవీతంతే ముండగిత్వా శిరస్తథ అబ్రాహ్మణ్యముపాగమ్య భక్షగోమాంసముత్తమం. ఏమయ్యా ఒక పని చెయ్యి, చౌలము అని ఒక సంస్కారం చేస్తారు.
చెవులము అన్న సంస్కారం చేసినప్పుడు ఉపనయనం చేయరప్పటికి ఇంకా ఉపనయనానికి ముందు చెవుల సంస్కారం అసలు ఉపనయనమే లేదు అనుకోండి ఇప్పుడు ఉపనయనం చేయవలసిన కుటుంబాల్లోనే రేపు పెళ్ళంటే ఇవాళ ఉపనయనం అదో అదో భ్రష్ట ఉపనయనం నేను కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంటాను కాకినాడలో నన్ను పిలవకండి దరిద్ర ఉపనయనాలకి నాకు అసహ్యం అని చెప్తుంటాను